హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ ఛానల్. మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లో వచ్చేసి చాలా మార్పులు జరుగుతున్నాయండి. తాజాగా చూసుకున్నట్లయితే మన ఎస్ మాస్టర్ కాంటెస్టెంట్ ప్రభుదేవ్ గారిని మార్చేసి పిఎస్ గారిని పెట్టడం జరిగింది. ఇలా చాలా మార్పులు జరిగాయి. ప్రదీప్ గారు కూడా మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లో అందుబాటులో లేరు. తను కూడా ఖచ్చితంగా వస్తారు డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్కి. అయితే మరి ఇంకా ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రస్ వైల్డ్ కార్డు ద్వారా ఇంకా ముందు కొంతమంది ఛాంపియన్స్ని ఇంకా తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. మరి ఎవరిని తీసుకుంటారని చెప్పేసి ఇంకా పూర్తిగా అయితే అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చినట్టునే ఖచ్చితంగా మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్కి సంకేత్ వస్తాడని చెప్పి చాలామంది అడగడం జరిగింది. చాలామంది కామెంట్ చేయడం కూడా జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పటివరకు డీ డ్యాన్స్లో ఎవరైతే బెస్ట్ ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లో కాంటెస్టెంట్గా తీసుకోవడం జరుగుతుందండి. మరి అలాంటిది ది బెస్ట్ పెర్ఫార్మర్ అయిన సంకేత్ని ఎందుకు మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లోకి తీసుకోలేదు? తను కూడా బెస్ట్ ఛాంపియన్ కదా. అలాంటి ఛాంపియన్ అయిన సంకేత్ని ఎందుకు మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లోకి తీసుకోవడం చెప్పి చాలామంది అడగడం జరిగిందండి. మరి ఈ క్వశ్చన్కి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మనకి సంకేత్ చూసుకున్నట్లయితే మనకి సంకేత్ వచ్చేసి మనకి ఆల్రెడీ హిందీ డ్యాన్స్లో పార్టిసిపేట్గా చేస్తున్నాడండి. మరి అటువైపు ఆ డ్యాన్స్లో ఇటువైపు మనకి ఈ డీ ట్వెల్వ్ ఛాంపియన్స్ రెండు చేయలేడు కాబట్టిగా అందుకే తనని డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్గా తీసుకోలేదండి. ఆ కారణం చేత తీసుకోలేదు తప్ప మరే కారణం చేత కూడా తీసుకోవడానికి కారణాలు లేవండి. ఎందుకంటే సంకేత్ వచ్చేసి ఎంత బాగా పెర్ఫామ్ చేస్తాడో తను నిజంగా రియల్లీ ఛాంపియన్ అండి. మరి అలాంటి ఛాంపియన్స్ని తీసుకోలేదంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉంటుంది. మరి ఆ కారణం వచ్చేసి మనకి ఇదే అనమాట. అంటే డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లోని అటు ఇందులో చేస్తూ ఇటు డీ ట్వెల్వ్ చేస్తూ రెండూ చేయలేరు కాబట్టిగా తను ముందే డీ ట్వెల్వ్ హిందీలో డ్యాన్స్లోకి ముందుగా పార్టిసిపేట్గా వెళ్ళిపోయాడు అనమాట. ఆ కారణం చేత మనకి డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్లో సంకేతిని తీసుకోవడానికి కుదరలేదు. అంతే తప్ప మరి ఏ కారణం కాదండి. అందుకే సంకేత్ డీ ట్వెల్వ్ ఛాంపియన్షిప్ రాలేడు ఖచ్చితంగా. మరి సంకేత్ను మిస్ అవుతున్న చాలామంది కూడా నాకు కామెంట్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరికీ ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు సంకేత్ని ఎంత మిస్ అవుతున్నారో ఆ విషయాన్ని తనకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.